మనము లోడ్ వేసిన ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ వెరీ ఓల్డ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. దీనికి ప్రైమరీ వైండింగ్ ఉంది, సెకండరీ వైండింగ్ ఉంది. ప్రైమరీలో N1 టర్న్స్, సెకండరీలో N2 టర్న్స్ ఉన్నాయి. ప్రైమరీలో V1 అన్న సప్లై ఇచ్చినాం, దానివల్ల I1 అన్న కరెంటు ఫ్లో అయింది. దీని కారణంగా ∅1 అన్న ఫ్లక్స్ సెటప్ అయింది. ఈ ఫ్లక్స్ దీనిలో కరెంట్ ఇచ్చినప్పుడు దీనిలో ఫస్ట్ MMF వస్తుంది కదా, MMF వస్తుంది. ఈ MMF కారణంగా ఈ ఫ్లక్స్ వస్తుంది. ఈ ఫ్లక్స్ ఈ వైండింగ్ని కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ E1 అన్న EMF ఇండ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ దీన్ని కూడా కట్ చేస్తుంది కదా, సో దాని కారణంగా మనకు E2 అన్న EMF ఇండ్యూస్ అవుతుంది. సెకండరీ సైడు మనము ఒక లోడ్ని కనెక్ట్ చేసుకున్నాం, సర్క్యూట్ క్లోజ్ అయిన కారణంగా ఇక్కడ మనకు I2 అన్న కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ వోల్టేజ్కి లోడ్కి అక్రాస్గా పోతే ఇక్కడ V2 అన్న వోల్టేజ్ డ్రాప్ని మనం చూస్తాం. ఈ కరెంట్ అన్నది N2 అన్న టర్న్స్ గుండా పోతుంది కాబట్టి F2 అన్న ఫ్లక్స్ సెటప్ అవుతుంది. అండ్ F2 అన్న ఫ్లక్స్ ∅1ని అపోజ్ చేసే విధంగా ∅2 అన్న ఫ్లక్స్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు బేసికల్గా ఏం కనిపించింది, మనము లోడ్ వేసినాం. లోడ్ వేసినాం అంటే నో లోడ్కి ఆన్ లోడ్కి తేడా ఏంటి, I2. లోడ్ వేయడం కారణంగా సెకండరీలో కరెంటు ఫ్లో అయింది. సెకండరీ కరెంటు N2 అన్న టర్న్స్ని ఉండబోతుంది కాబట్టి F2 అన్న MMF ప్రొడ్యూస్ అయింది. దట్ F2 ఈజ్ ఈక్వల్స్ టు I2N2. దిస్ ఈజ్ బీయింగ్ యాక్టెడ్ అపాన్ ద కోర్ విత్ రిలక్టెన్స్ R, అండ్ హెన్స్ ∅2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు F2/R ఈజ్ సెటప్. అండ్ ఈ ∅2 ఏం చేస్తుంది, ఫైవ్ వన్ ఈ ∅2 అన్నది ∅1ని అపోజ్ చేస్తుంది. అపోజ్ చేసిన కారణంగా ఏమవుతుంది, ∅1 అండ్ E1 రెడ్యూస్డ్. ఇప్పుడు ఈ ∅2 అన్నది దీనికి ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ∅1 యొక్క మ్యాగ్నిట్యూడ్ తగ్గుతుంది. ∅1కి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్ తగ్గింది కాబట్టి ∅1 కారణంగా ఇండ్యూస్ అయిన EMF E1 మ్యాగ్నిట్యూడ్ కూడా తగ్గుతుంది. దట్ ఈజ్ V1 - E1 ఈజ్ నో లాంగర్ 0. ఈ రెండిటి వాల్యూ 0 కాదు, ఇంతకుముందు 0 ఉండే ఇప్పుడు 0 కాదు. దిస్ ఇంప్లైస్ మోర్ I1 ఫ్లోస్. మోర్ I1 ఫ్లోస్ అంటే నో లోడ్ కేసులో కరెంట్ అన్నది I0 ఉండే, ఇప్పుడు లోడ్ వేయడం కారణంగా అది I1 అయింది. అండ్ దిస్ I1 ఈజ్ ఈక్వల్స్ టు నో లోడ్ కరెంట్ ప్లస్ సెకండరీ కారణంగా ప్రైమరీలో ఫ్లో అవుతున్న కరెంట్. దట్ ఈస్ I1 ఈజ్ ఈక్వల్స్ టు I0 + I2 - I2 అంటే సెకండరీలో ఫ్లో అవుతున్న కరెంటు. సెకండరీ కరెంట్ కారణంగా ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ని అపోజ్ చేయడానికి ప్రైమరీలో ఫ్లో అవుతున్న కరెంటే I2 - అంటే మోర్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ప్రైమరీ. దిస్ ఇంప్లైస్ మోర్ ప్రైమరీ MMF. కరెంట్ ఎక్కువైంది, I0 నుంచి I1 అయింది. సో కాబట్టి F1 కూడా పెరుగుతుంది. F1 పెరిగింది కాబట్టి ఏమవుతుంది, మోర్ ఫైవ్ వన్ ఎందుకు, టు నల్లిఫై ఫైవ్ టూని క్యాన్సిల్ అవుట్ చేయడానికి. అంటే ఫస్ట్ నో లోడ్ కేసులో 5 అన్న ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, అండ్ సెకండరీలో కరెంటు ఫ్లో అవుతున్న కారణంగా మనకు 5-1 అన్న ఫ్లక్స్ వచ్చింది. 5-1 అన్న ఫ్లక్స్ అంటే ఏంటి, నో లోడ్ ఫ్లక్స్ ప్లస్ సెకండరీని అపోజ్ చేయడానికి క్రియేట్ అయిన అడిషనల్ ఫ్లక్స్. సో ఇప్పుడు ఆన్ ద హోల్ మనకేమవుతుంది అని అంటే 5 మాత్రమే మిగులుతుంది. దట్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీట్ cancellation of ∅2 and ∅1
we have phi as the flux in the core. అంటే ఈ రెండు క్యాన్సల్ అయిపోయి నెట్గా ఫైవ్ అన్న ఫ్లక్సే ఫ్లో అవుతుంది. నో లోడ్ కేసులో చూసినామంటే దిస్ ఫైవ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ హియర్ అండ్ అదే ఫ్లక్స్ మెయింటైన్ అయింది. అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ వేసినా వేయకపోయినా ఒకే అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ఇందులో ఫ్లో అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్. ఎందుకనంటే ఫ్లక్స్ అన్నది కన్జర్వ్ అయింది కాబట్టి. అండ్ ఇప్పుడు నో లోడ్ కరెంట్ మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, మనకేమవుతుంది, బై నెగ్లెక్టింగ్ very small no load current. ఎందుకు వెరీ స్మాల్, ఇక్కడే చెప్పుకున్నాం 2-5% ఉందండి. సో కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే మనకు N1I1 ఈజ్ ఈక్వల్స్ టు N2I2 లగ్ అనిపిస్తుంది. దిస్ ఇంప్లైస్ N2/N1 ఈజ్ ఈక్వల్స్ టు I1/I2. N2/N1 ఈజ్ ఈక్వల్స్ టు KN మనకు తెలుసు కదా, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో మనకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో N2/N1 అని అనొచ్చు, I1/I2 అయినా అనొచ్చు, లేదా E2/E1 అనైనా అనొచ్చు, లేదా V2/V1 అని కూడా అనొచ్చు. సో మన ఈ డిస్కషన్ తోటి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇన్ అన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ S1 is equals to S2, that is V1 into I1 conjugate is equals to V2 into I2 conjugate, that is complete balance of active and reactive powers in primary and secondary. సో ఇప్పుడు ఈ కండిషన్ నుంచి మనం ఏం చేయొచ్చు అని అంటే, ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ కట్టొచ్చు. ఈక్వలెంట్ సర్క్యూట్ ఎట్లుంటుంది అని అంటే, దిస్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ సింబల్ ఈజ్ దిస్ వన్. Iron core is represented like this, and its side manamu V1 anna supply iste I1 anna current to flow ayindi. E dot nunchi current flow ayyadu kabatti e dot nunchi current bayitiki ravali, and this is I2. Since we have connected a load here and N1 టర్న్స్ ఇక్కడ, N2 టర్న్స్ ఇక్కడ, అందుచేత E1 అన్న EMF ఇక్కడ, E2 అన్న EMF ఇక్కడ, అండ్ లోడ్కి అక్రాస్గా V2 అన్న వోల్టేజ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ సప్లై, రైట్? దిస్ ఈజ్ సప్లై. లోడ్ అంటే ఏంటి, ఇంపిడెన్సే కదా మనం కనెక్ట్ చేసేది. సో ZL మనకు ఈ ఈక్వేషన్ నుంచి మనం అన్నిటినీ కూడా ఒకసారి బయటకు తెచ్చుకుందాం. మనకు V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు కే అనుకున్నాం. సో V2ని ప్రైమరీకి ట్రాన్స్ఫర్ చేసినాం అనుకోండి, అది మనకు V2 డాష్ లాగా కనిపిస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు కే. దిస్ ఇంప్లైస్ V2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు V2/K అండ్ I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు కే. సో సెకండరీని ప్రైమరీకి ట్రాన్స్ఫర్ చేస్తే అది మనకు I2 డాష్ లాగా అనిపిస్తుంది, I2/I2 ఈజ్ ఈక్వల్స్ టు కే. దిస్ ఇంప్లైస్ I2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే టైమ్స్ I2. మనకు లోడ్ ఇంపిడెన్స్ ZL అంటే ఏంటి, V2/I2. దిస్ ఇంప్లైస్ V2 డాష్ బై
I2 dash is equals to ZL dash. This implies ZL dash is equals to ZL by K square. అంటే సెకండరీలో ఉన్న క్వాంటిటీస్ అన్నిటిని కూడా ప్రైమరీకి ట్రాన్స్ఫర్ చేయాలి, కీపింగ్ దిస్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ప్రాపర్టీస్ ఇంటాక్ట్. ఈ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, ఎన్ వన్ అండ్ ఎన్ టూ కదా. ఈ ఎన్ వన్ అండ్ ఎన్ టూ ఈ కేలో మనకు వచ్చేసినాయి. సో కాబట్టి ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన ఈక్వలెంట్ సర్క్యూట్ చాలా సింపుల్గా కనిపిస్తుంది. దిస్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. దిస్ ఇస్ లోడ్, దిస్ విల్ బి లైక్ దిస్. అండ్ హియర్ వీ హ్యావ్ సప్లై, దట్ ఈస్ వీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు వీ టూ డాష్. ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ దిస్ ఐ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టూ డాష్. అందుకే చూడండి ఇక్కడ ఐ వన్ని ఐ టూ డాష్తో రీప్లేస్ చేసిన. అండ్ ఇక్కడ వీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు వీ టూ డాష్ కదా, సో కాబట్టి వీ వన్ని వీ టూ డాష్తో రీప్లేస్ చేసిన. సో ఒక ట్రాన్స్ఫార్మర్ ఐడియల్ అయినా నాన్ ఐడియల్ అయినా సంబంధం లేకుండా నో లోడ్ కేసులో ఎఫిషియన్సీ అన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 95% ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ కోర్ లాసెస్ని ఎఫిషియెంట్గా మిటిగేట్ చేసే డిజైన్ మనం ఎంప్లాయ్ చేసుకుంటే ఎఫిషియన్సీస్ 98% 99% అంత హై కూడా పోతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిస్కషన్లో మనకు ఒక విషయం ఏమర్థం చేసుకోవచ్చు అంటే కొన్ని ప్రాక్టికాలిటీస్ని కన్సిడర్ చేయాలంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ డిస్కషన్ ఓకే, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అన్నది థియరటికల్గా ట్రాన్స్ఫార్మర్ని అనలైజ్ చేయడానికి బాగానే ఉంటుంది. బట్ ప్రాక్టికల్ కేసెస్కి వచ్చేటప్పటికి క్యారెక్టరిస్టిక్స్ అన్నవి అంత ఐడియల్గా ఉండవు, మనం కొన్ని ట్రేడ్ ఆఫ్స్ చేసేది ఉంటుంది. సో ఆ ట్రేడ్ ఆఫ్ చేసే దానిలల్లో ఈ వీడియోలో మనం కొన్ని ఫ్లక్స్కి సంబంధించినవి, లాసెస్కి సంబంధించిన బేసిక్ డిస్కషన్ని చూద్దాం. అంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ జీరో ఉంటాయి అనుకున్నాం కదా, కానీ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ ఉంటాయి. కానీ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో కూడా ఎటువంటి లాసెస్ని మనం ఐడియలైజ్ చేయొచ్చు అన్నది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఫ్లక్స్ గురించి మాట్లాడదాం. ఇన్ ఏ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2%. అంటే ప్రైమరీ నుంచి సెకండ్ సారీ నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి మనం వెళ్ళినప్పుడు మనకు 0.02 ఫ్యాక్టర్కి కరస్పాండింగ్ ఫ్లక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే మనం ఈ ఫ్లక్స్ అప్రాక్సిమేట్గా కాన్స్టెంట్గా ఉంది అని అనుకోవచ్చు కదా. సో దిస్ ఫ్లక్స్ ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు బి కాన్స్టెంట్ సచ్ దాట్ కోర్ లాసెస్ ఆర్ అప్రాక్సిమేటెడ్ టు బి కాన్స్టెంట్. ఫ్లక్స్ కాన్స్టెంట్ ఉంది అనుకుంటున్నాం కాబట్టి కోర్ లాస్ కూడా కాన్స్టెంట్గా ఉందని అనుకుంటాం. అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్, లోడ్ ఎక్కువేస్తున్నామా తక్కువేస్తున్నామా సంబంధం లేకుండా కోర్ లాసెస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఎందుకంటే నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి పోయినప్పుడు మనకు ఫ్లక్స్ వేరియేషనే 2% ఉంది. సో కాబట్టి కోర్ లాసెస్ కూడా నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి అప్రాక్సిమేట్గా కాన్స్టెంట్గా ఉంటాయని చెప్పి అని అనుకున్నాం. సో మనం ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడేటప్పుడు లాసెస్ గురించి మాట్లాడాలని చెప్పుకున్నాం కదా. సో ఈ లాసెస్లో ఒక రెండు రకాల లాసెస్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం. అందులో ఫస్ట్ది డైఎలక్ట్రిక్ లాస్. డైఎలక్ట్రిక్ లాస్ దాట్ ఈస్ కాస్డ్ డ్యూ టు కరెంట్ ఇన్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్. ఇన్సులేటింగ్ మెటీరియల్ మనకు ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్కి మధ్యలో ఇన్సులేటర్స్ ప్లేస్ చేస్తాం అండ్ ఇన్సులేటింగ్ ఆయిల్ కూడా ప్లేస్ చేస్తాం. సో ఈ ఇన్సులేటర్లలో మనకు కొంచెం లీకేజ్ కరెంట్ అన్నది ఉంటుంది. ఈ లీకేజ్ కరెంట్ కారణంగా మనకు డైఎలక్ట్రిక్ లాస్ జరుగుతుంది. దిస్ కరెంట్ ఇన్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్స్ విచ్ ఈజ్
వెరీ స్మాల్. ఈ లీకేజ్ కరెంట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, అండ్ హెన్స్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద ఎఫిషియన్సీ. అండ్ సో నెగ్లెక్టెడ్. ఈ డైఎలక్ట్రిక్ లాస్ అనేది ఎఫిషియన్సీ పైన ఏ విధమైన ప్రొఫౌండ్ ఎఫెక్ట్ చూపించట్లేదు కాబట్టి ఈ లాసెస్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం. లేదు నాకు ప్రిసైజ్ మెజర్మెంట్స్ కావాలి అని అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ ప్రాక్టికల్ కేసెస్లో ఫీల్డ్లో మనం వాడే ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించి డైఎలక్ట్రిక్ లాస్ని మనం నెగ్లెక్ట్ చేసినా కూడా ఎఫిషియన్సీలో పెద్ద మార్పులు ఏమీ రావు. నెక్స్ట్ స్ట్రే లోడ్ లాసెస్ అని ఉంటాయి. స్ట్రే లోడ్ లాసెస్ కాజ్డ్ డ్యూ టు లీకేజ్ ఫ్లక్స్. ఇది లీకేజ్ కరెంట్ ద్వారా వస్తే, ఇది లీకేజ్ ఫ్లక్స్ ద్వారా వస్తుంది. ద లీకేజ్ ఫ్లక్స్ దాట్ ఇండ్యూస్ ఎడీ కరెంట్స్ ఇన్ ద కండక్టర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ వాల్స్. కోర్ లోపల జనరేట్ అయిన ఫ్లక్స్ కోర్ని మాత్రమే కన్ఫైన్ అయి ఉండకుండా బయటికి పోయి వేరే వాటిని కూడా లింక్ చేస్తుంది, అంటే ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ వాల్స్ని, ఇంకా ట్రాన్స్ఫార్మర్ పక్కన పెట్టిన వేరే కండక్టర్స్ని, లేదంటే వేరే ఏ విధమైన మెటల్ పార్ట్స్లో అయినా కూడా ఈ ఫ్లక్స్ అన్నది ఎడీ కరెంట్స్ని, ఫస్ట్ ఎడీ ఈఎంఎఫ్స్ని ఇండ్యూస్ చేసి దాని కారణంగా ఎడీ కరెంట్స్కి కారణమవుతుంది. అండ్ ఎడీ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయని అంటే ఆ పర్టికులర్ మెటీరియల్లో ఐ స్క్వేర్ ఆర్ లాస్ జరుగుతుందనే కదా అర్థం. సో కాబట్టి అక్కడ మనకు కూడా లాసెస్ కనిపిస్తాయి. బట్ దీస్ లాసెస్ ఆర్ వెరీ స్మాల్ అండ్ హెన్స్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద efficiency, and so these are also neglected. అందుచేత వీటిని కూడా మనము నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి బేసికల్గా మనం నెగ్లెక్ట్ చేయదగిన ప్రాక్టికల్ కన్స్ట్రెయింట్స్. అంటే దీస్ కన్స్ట్రెయింట్స్ క్యాన్ బి ఐడియలైజ్డ్, అంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ లోపల చేంజ్ అయ్యే ఫ్లక్స్ని ఐడియలైజ్ చేయొచ్చు, డైఎలక్ట్రిక్ లాస్ని ఐడియలైజ్ చేయొచ్చు, స్ట్రే లోడ్ లాసెస్ని ఐడియలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎటువంటి ఫ్యాక్టర్స్ని ఐడియలైజ్ చేయలేము అన్న టాపిక్ని కవర్ చేద్దాం.